భోజనాల విషయంలో పెళ్లిపీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. పంతాలు పట్టింపులతో వధువు వరుడు తరపు వాళ్లు ఘర్షణకు దిగడం శరమామూలే. ప్రస్తుతం సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడంతో ఇటువంటి ఘటనలు జరిగితే వీడియో తీసి షేర్ చేయడం, అది కాస్త వైరల్గా మారడం సాధారణమైపోయింది. తాజాగా అటువంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. కేరళలోని అలప్పూజాలో గత వారం జరిగిన ఓ పెళ్లిలో ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. వివాహ వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింటా వైరల్గా మారుతున్నాయి. పెళ్లిలో ఏదో ఒక విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటుండగా దానిని అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. వేదికపై వధూవరులు భావోద్వేగాలకు గురికావడం, కొన్నిసార్లు మండపంలోకి మాజీ ప్రియురాలు ప్రియుడు ఎంట్రీ ఇవ్వడంతో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చూశాం. కొన్ని సందర్భాల్లో పెళ్లి పీటలపైనే కొత్త దంపతులు బూతులు తిట్టుకొని కొట్టుకున్న సంఘటనలు కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా పెళ్లి వేడుకలో వరుడి స్నేహితులు చేసిన పని ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది. అప్పడం కోసం మొదలైన వివాదం చివరకు పెద్ద గొడవకు దారితీసింది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. విచిత్రమైన ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అలప్పూజ జిల్లాలోని ముట్టం పట్టణానికి చెందిన యువతితో త్రికోణ పూజకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. రెండ్రోజుల కిందట ఓ కళ్యాణ మండపంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. వివాహతంతు ముగిసిన తర్వాత విందు మొదలైంది. వధువు కుటుంబం విందును ఏర్పాటు చేయడంతో వరుడి తరపు వారు భోజనాలు చేస్తున్నారు. ఈ సమయంలో తనకు పాపడ్ కావాలని వరుడి స్నేహితుడు అడిగితే వధువు తరపు వారు ససేమీరా అన్నారు. దీంతో మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. గొడవ పెద్దది కావడంతో కళ్యాణ మండపం యజమాని మురళీధరన్ అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇరు వర్గాలు సంయమనం కోల్పోయి ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తలకు గాయమై ఆసుపత్రిలో చేరారు. అప్పటి వరకు ఎంతో సరదాగా ఉన్న మండపం ఈ ఘటనతో ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. అక్కడున్న వారంతా కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితుడు మురళీధరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. గొడవ కారణంగా కుర్చీలు టేబుళ్లు ఇతర సామాగ్రి ధ్వంసమై 1,50,000 నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు.